Telangana Rashtra Samiti, alias BRS Party, Avirbhavinchina, Ninati Avirbhava Dinotsavam Sandarbhanga, Gaurava Prajapratinidhulatoti, Mukhyamantri Garu Pettukunna Samaveshamlo, Varu Matladinaru, Ee Roju Vividha Dinapatrikalalo Vachinatuvanti, Konni Amshala Gurinchi, Meetho Matladadamani Press Conference Ni Erpatu Cheyadam Jarigindi. Mukhyamantri Garu Matladutu, దారిన పోయే దానయ్యలు ఎవరో తెలివి తక్కువ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటే మంత్రులుగా మీరు దానికి ఖండించడమైంది. నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినావని చెప్పి కొంతమంది మంత్రుల్ని వారు ఆక్షేపించినట్టు మందలించినట్టు వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పేపర్లలో వార్తలు వచ్చినాయి. తప్పు చేసిందని తెలిసినటువంటి మంత్రుల్ని క్యాబినెట్కి వెళ్ళి తీసేయాలి, కానీ తప్పు చేసినటువంటి మంత్రుల్ని సంజాయిషి ఇచ్చుకుంటే వాళ్ళని అసలు సంజాయిషి ఎందుకు ఇచ్చినావు అని వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు అసలు మీ ఆలోచన విధానం ఏందో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. జాతీయ పార్టీగా మారిన తర్వాత మీరు మరింత అవినీతిని ఇతర రాష్ట్రాలకు పెంచడానికే మీ పార్టీని విస్తరించాలనుకుంటున్నారా? స్వయంగా మంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే మీరు మందలించినారని పేపర్లలో వార్తలు వచ్చినాయి, ఇంకేదో ఏదో మాట్లాడినారని వార్తలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు, మేము మాట్లాడగలుగుతాం. సభ్యత సంస్కారాన్ని పక్కన పెట్టాలనుకుంటే మీరు మాట్లాడినటువంటి భాష కంటే ఇంకా గట్టిగా మాట్లాడగలుగుతాం మేము. ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చింది 27 April 2001 కాబట్టి మాకు కూడా మాటలు బాగా వస్తాయి. ఎవడో తలకు మాసినోడు ప్రెస్ మీట్ పెడితే, లేదా ఎవడో దారిన పోయే దానయ్య ప్రెస్ మీట్ పెడితే, ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. నేను దుబ్బాక ఎమ్మెల్యే, మీరు గజ్వేల్ ఎమ్మెల్యే. నీకు అదృష్టం మంచిగుండి మా కుర్చీలు ఉన్నావు. 119 మంది ఎమ్మెల్యేలలో మీరు ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యేని. గౌరవంగా మీ పార్టీ వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారని మాట్లాడుతూ ఉన్నాం. కానీ తెలంగాణలో ఒక సామెత చెప్తారు ఎప్పుడు కూడా, ముంగట నాగలు ఎట్లా పోతే వెనక నాగలు గట్లే పోవాలని. ముంగట నాగలు ఎవరు ఎమ్మెల్యేలకి మొట్టమొదటి ముంగట ఉండేది ఎవరంటే ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి భాషనే గట్లుంటే మరి మా భాష కూడా గట్లే ఉండాలని మీరు కోరుకుంటే, వినడానికి మీరు మెంటల్గా ప్రిపేర్ ఉంటే ఖచ్చితంగా అంతకంటే మంచి పదాలను కూడా మేము వాడగలుగుతాం. కానీ మాకు కొంచెం సభ్యత సంస్కారం, వయసులో పెద్దవాళ్ళని వారు అనుభవిస్తున్నటువంటి పదవులని హోదాలను గౌరవించాలనేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడినటువంటి తలకు మాసినోడు, తలకాయ లేనోళ్ళు, వెధవలు ఇట్లాంటి పదాలు నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీ పట్ల నాకున్న గౌరవం వల్ల నేను ఆ పదాలు మాట్లాడలేకపోతాను. ఇంటి పెద్దగా, ప్రభుత్వ పెద్దగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తిగా మీరు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో 2014 జూన్లో ముఖ్యమంత్రి గారు మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను నేను. 2014 జూన్లో తొలి శాసనసభ సమావేశాల్లో మీరు చెప్పిన మాట, తప్పు చేసినోడు తనయుడైనా తనయ అయినా తప్పకుండా శిక్షిస్తా అని చెప్పారు. కొడుకునైనా కూతురునైనా శిక్షిస్తా అన్న గొప్ప పరిపాలనా దక్షత కలిగినటువంటి మీరు మీ మంత్రివర్గంలో ఒక సీనియర్ మంత్రి మీద ఆరోపణలు వస్తే ఈరోజు మాట్లాడమంటే నోరు ఎందుకు మెదపలేరో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. దానికి తోడు గతంలో నేను ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి గారికి, మీ మొదటి క్యాబినెట్లో ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దళితుణ్ణి ఎలాంటి ఆరోపణలు చెప్పకుండానే తీసేసినారు, మంత్రివర్గం నుంచి తొలగించినారు. రెండోసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ క్యాబినెట్లోంచి ఒక బీసీ బిడ్డను మంత్రి పదవి నుంచి అబ్రప్ట్గా తొలగించారు. ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు ఎవరో దారిన పోయే దానయ్యలే కదా దరఖాస్తు ఇచ్చింది, అసైన్మెంట్ భూముల్ని ఎవరో లాక్కున్నారని. ఆ రోజు దారిన పోయే దానయ్యలు దరఖాస్తు ఇస్తే రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్లు అవుతాయి, రాత్రి రాత్రి క్యాబినెట్లకు వెళ్ళి తొలగిస్తారు. ఇవాళ ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అన్ని రకాలైనటువంటి ఆధారాలని మీడియా ముందు ఉంచి మాట్లాడితే మీరు మాట్లాడినటువంటి మాటలు మీ కుర్చీకి శోభనీయ్యాయి, మీ సంస్కారానికి అది తగినటువంటి పదాలు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్నాను. ఇకపోతే వారే ఇంకొక మాట చెప్పినారు, చాలా పెద్ద మాట, చాలా పేపర్లలో హెడ్డింగ్లలో వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు దళిత బంధులో 2 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల దాకా కమిషన్లు తీసుకున్నారు. ఇగో నా దగ్గర చిట్టా ఉన్నది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మరి ఇంతకాలం మేమేం చెప్పినాం ముఖ్యమంత్రి గారు? ప్రతిపక్షాలు ఏం చెప్పినాయి? మీ పార్టీ వాళ్ళకే ఇస్తారు, మీ వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. అది గొర్రెల బంద్ అయినా, అది దళిత బంద్ అయినా, ఇంకో బంద్ అయినా, మీ గౌరవ శాసనసభ్యులే
30 to 50% వరకు కమిషన్లు తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణల్ని మేము చేస్తే ఆ రోజు మమ్మల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది, విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం ముందు నేను కొన్ని ప్రశ్నలు ప్రజల పక్షాన మీ ముందు ఉంచదలుచుకున్నాను. అవినీతి చేసినోడు తనయుడైనా తనే అయినా శిక్షిస్తా అని చెప్పిన మీరు, ఎమ్మెల్యేలు మీరు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమంలో కమిషన్లు తీసుకుంటే గతేదో ఫామ్ హౌజ్లో ఎమ్మెల్యేలు దొరికిరని, ఎమ్మెల్యేలకి లంచం ఇస్తే పోతారని ఓ సిట్ వేసినావు కదా ముఖ్యమంత్రి గారు, మరి ఈ ఎమ్మెల్యేలని ఏసీబీకి పంపిస్తారా, సిట్ వేస్తారా, ఒక స్వతంత్ర ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతోటి ఇన్వెస్టిగేషన్ చేపిస్తారా, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఆ చిట్టాని ఒక సీల్డ్ కవర్లో పెట్టి మీకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్లకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకి కవర్లు పంపుడు అలవాటే కదా, ఈ కవర్ కూడా పంపిస్తారా, అట్లా లిస్టులు పెట్టి ఇక మా ఎమ్మెల్యేలకు ఇంతమంది దళిత బంధువులు అవినీతి చేసిండ్రు, వీళ్ళ మీద ఒక విచారణ జరిపించుండ్రి అని చెప్తారా? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తన కొడుకు మీద మర్డర్ కేసు ఆరోపణలు వస్తే నిండు శాసనసభ నుంచి చెప్తా ఉన్నా సిబిఐ విచారణ జరిపించండి అని అడిగిండు, ఆ దమ్ము ధైర్యం మీకు ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మేమేం మాట్లాడినా మమ్మల్ని వ్యక్తిగత దూషణలు చేయడం, మా మీద దాడులు చేయడం తప్ప మీరు తెచ్చిన ధరణిలో లోపాలున్నాయని, రైతులు ఇబ్బంది పడుతున్నారని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానమే, సర్వోన్నత న్యాయస్థానమే మాట్లాడింది. అయినప్పటికీ కూడా ఈరోజు దాకా మీ ధరణి పద్ధతి లోపల మార్పులు రాలేదు. నెలకోసారి 15 రోజులకోసారి మాడ్యూళ్ళు మారుస్తున్నారు. పేదల సొమ్ముని, పేద రైతుల్ని, అమాయక రైతుల భూముల్ని మీరు అప్పనంగా అమ్ముకుంటున్నారు. ఆఖరికి అసైన్మెంట్ భూముల్ని కూడా ఊర్లలో దళితులకి, గిరిజనులకి, పేదలకి, బడుగు బలహీన వర్గాలకు అసైన్ చేసినటువంటి భూముల్ని కూడా ధరణి పేరు మీద మీరు అమ్ముకుంటున్నారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతుంటే, నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చుంటున్నట్టు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలను పక్కన పెట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందని చెప్పి ఏదో పేరు మార్చుకొని పక్క రాష్ట్రాలకు తిరుగుతున్నామని చెప్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పట్ల స్పందించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఇప్పటికైనా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకి, ఏసీబీ అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే కేటీఆర్ గారు చెప్తారు కదా, ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్య తీసుకున్నాం, సిట్ వేసినాం, ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పులు చేస్తే గిట్ల మాట్లాడతారా అన్నారు. మరి ఏదో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకున్నారు, ఇక నా దగ్గర లిస్ట్ ఉన్నది అని, కేటీఆర్ గారు ఒక సిట్ వేస్తారా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న లిస్ట్ ఇవ్వని చెప్పి నోటీస్ ఇస్తారా? ఆర్ యూ లిజనింగ్ మిస్టర్ ఏసీబీ డీజీ, ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చి సుమోటో కింద కేసు నమోదు చేసి ఆ ఏసీబీ తోటి దళిత బంధు లోపల కమిషన్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల మీద కేసు నమోదు చేపించేటువంటి దమ్ము ధైర్యం, పారదర్శకత ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను ముఖ్యమంత్రి గారిని, గౌరవ కేటీఆర్ గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎన్నిసార్లు మాట్లాడినా మేము చాలా మంచోళ్ళం, అసలు మా ఎమ్మెల్యేలు ఎంత గొప్పగా పనిచేస్తున్నారని చెప్పినటువంటి మీరు మీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీరు లేరని ఫీల్ అవుతుండొచ్చు, కానీ అట్లీస్ట్ ప్రజలకన్నా చెప్పాలి. మా మీడియా మిత్రులు ఎవరన్నా గజ్వేల్లో ఉండేటువంటి మీ కంట్రిబ్యూటర్లని లేదా మీ రిపోర్టర్లను అడిగితే చెప్తారు, గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ల కాడ వీడియోలు ఉన్నాయి, పంచాయతీలు జరిగినాయి, పైసలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని. సిద్దిపేటలో అయితే ఏకంగా డబుల్ బెడ్రూమ్ కోసం ఒక కౌన్సిలర్ 2 లక్షల రూపాయలు అడిగిండని ఒక ఆటో డ్రైవర్ ఏకాఏకి నీ గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఓటరు ఏకంగా సూసైడే చేసుకున్నాడు. డబుల్ బెడ్రూమ్లలో అవినీతి, మిషన్ కాకతీయలు అవినీతి, మీరు చేపట్టినటువంటి ధరణీలు అవినీతి, మీరు ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నామైన దళిత బంధులు అవినీతి, అంటే మీరు ఏం చేస్తున్నారు? అవినీతి చేత, అవినీతి కొరకు, అవినీతి వలన మా సర్కారు నడుస్తుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకు రాయింది.
యు వాంట్ టు రీడిఫైన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, అవినీతి చేత అవినీతి కొరకు అవినీతి పరులకే పనిచేస్తాం, అవినీతి వల్లనే పనిచేస్తామని మీరు చెప్పదలుచుకుంటే ముఖ్యమంత్రి గారు, ఈ సంవత్సరాంతంలో జరిగేటువంటి ఎన్నికలలో మేము ప్రజలకు సవినయంగా అప్పీల్చేస్తా ఉన్నాం. ఇసుక అమ్ముకొని, ధరణిలో భూములు అమ్ముకొని, అసైన్మెంట్ భూములు అమ్ముకొని, పేదలకు ఇచ్చిన దళిత బంధువులు అమ్ముకొని, కమిషన్లు తీసుకొని, గొర్రెల స్కీములలో స్కాములు చేసి, బర్రెల స్కీములలో స్కాములు చేసి అడ్డగోలుగా సంపాదించినటువంటి ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ముతోటి మళ్ళీ ఓట్లు కొనుగోలు చేసినందుకు మళ్ళీ ప్రజల ముందుకు రాబోతూ ఉన్నారు. అందుకని దయచేసి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించాలి. నేరెళ్ళ ఇసుక దందాల గొడవ చూసినాం మనం, ఎన్ని చెప్పుకుంటూ పోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి మీద వందల సాక్ష్యాలు కనబడతాయి. మీరు ఎన్ని మాట్లాడితే నాకేంది, నా పని నేను చేసుకుంటూ పోతా. ఈడ సంపాదించిన సొమ్ముని తీసుకుపోయి పక్క రాష్ట్రాలలో పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా, అవినీతి పునాదుల మీద నేను నా పార్టీని పెంచాలనుకుంటున్నా అని ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటే తెలంగాణ సమాజం ఖచ్చితంగా తిరగబడుతుంది, సమాధానం చెప్తుంది. నేను మళ్ళీ అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీకు నచ్చినా నచ్చకున్నా మళ్ళీ అడుగుతా ఉన్నా, మీ మంత్రి గారి మీద, మీ వ్యవసాయ శాఖ మంత్రి మీద వచ్చినటువంటి ఆరోపణల పైన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు స్పందించరు? రాష్ట్రం ఎల్లలు దాటి, దేశాల ఎల్లలు దాటి ఏదో జరుగుతుంది అనేటువంటి వాసన వస్తుంటే పొగలేనిదే ఏదో రాదన్నట్టు అక్కడ అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఆస్కారం కనబడుతుంటే కూడా మంత్రివర్గ సహచరుణ్ణి తొలగించాల్సింది పోయి ఉల్టా చోరు కొత్తవాళ్ళ దాంటే అన్నట్టు వాడెవడో ఆరోపణలు చేస్తారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని తిట్టేటువంటి స్థితికి మీరు దిగజారడం అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల లోపల ఒక అవినీతికి పరాకాష్ఠగా మేము భావిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు. ఇంకా మళ్ళీ అందరికీ వాళ్ళకే టికెట్లు ఇస్తా అని, బాగా కష్టపడి పనిచేయాలని ఎందుకు రెండో విడత వచ్చే దళిత మందులో ఇంకేమైనా తీసుకోమనా? ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు తెలంగాణ సమాజానికి? అవినీతి రహిత, పక్షపాత రహిత, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తా అని చెప్పినటువంటి మీరు ఒక దళిత ఎమ్మెల్యేని కనీసం నోటీసు ఇవ్వకుండా, కేసు లేకుండా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయనను జర ఎక్కువ తిరుగుతున్నాడు, ఎక్కువ పనిచేస్తున్నాడు అని కోపం కొద్దీ అప్పుడు బర్తరఫ్ చేస్తుంది. బీసీ బిడ్డ రేపు ఎప్పుడైనా నా కుర్చీ అడుగుతాడేమో అనేటువంటి బాధతోటి మీరు చెప్పినటువంటి రీతి లోపల ఎవరితోటో కంప్లైంట్లు తీసుకొని రాత్రికి రాత్రే కేసులు రిజిస్టర్ చేసి హైకోర్టు స్టే ఇస్తే కూడా క్యాబినెట్లోంచి బర్తరఫ్ చేస్తుంది. మరి బీసీలకో న్యాయం, దళితులకో న్యాయం, అగ్రకులాలకో న్యాయం ఉంటుందా మీ క్యాబినెట్లో? ముఖ్యమంత్రి గారు దీనికి మీరు రెస్పాండ్ అవుతారని నేను చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. లేకుంటే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైనా ఎట్లాగో ఏసీబీ డీజీ గారు వస్తారో రారో, ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇస్తారో ఇయ్యారో నాకు తెలియదు, కానీ కనీసం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైనా పేపర్లో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతోటి ఎమ్మెల్యేలు దళిత బంధులో కమిషన్లు తీసుకున్నారనే వార్త చూసిన తర్వాతనైనా ఆ వార్తని గౌరవ న్యాయస్థానాలు సుమోటుగా స్వీకరించి ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇష్యూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ న్యాయమూర్తులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలుంటే నాలుగో స్తంభమైనటువంటి మా మీడియా మిత్రులు ప్రచురించినటువంటి ఆ వార్తను చూసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయమూర్తులారా, పేద బడుగు బలహీన వర్గాలకి, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీములో 10 లక్షల్లో 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారనేటువంటి మాట రఘునందన్ ఆరోపిస్తే ప్రతిపక్ష నాయకుడు పసలేదు పని లేక ఆరోపించిండని మాట్లాడేటువంటి మీరు స్వయానం మీ నోటి నుంచి వచ్చిన తర్వాత హౌ దిస్ గవర్నమెంట్ కెన్ కంటిన్యూ అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. లంచాలు తీసుకుంటున్న వాళ్ళను, కమిషన్ తీసుకుంటున్న వాళ్ళను క్యాబినెట్లో పెట్టుకొని పక్కన ఎమ్మెల్యేలుగా పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి హక్కు, నైతిక హక్కు మీకుందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాను. ఎన్ని చేసినా మాకేముంది, మేమేం స్పందించేది లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టు ఇట్లే కూర్చుంటాం, ఇట్లే నడిచిపోతుంది, ఇంకో 6 నెలలు అయితే వస్తుందో పోతుందో, ఉన్న రోజులు ఉన్న కాడికి దంచుకుందాం, దోసుకుందాం, దాసుకుందాం అని అనుకుంటే తప్పకుండా మిగతా వ్యవస్థలు స్పందించాలని, న్యాయ వ్యవస్థ స్పందించాలని, చిన్న చిన్న పిల్లలు మా స్కూళ్ళల్లో టీచర్లు లేరంటే స్పందిస్తారు మా న్యాయమూర్తులు. మహబూబ్ నగర్కి వెళ్ళి 6వ తరగతి చదువుకునే పిల్లలు
మా స్కూల్లో టీచర్ లేరు సార్, దయించి స్పందించండి అని ఒక ఉత్తరం రాస్తే స్పందించిన మా గౌరవ న్యాయమూర్తులకి, అంత గొప్ప మనసు ఉన్నటువంటి మా పెద్దలకి, మిలాడు కనబడే దేవుడా ఇంత అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తే కనీసం మీరన్న స్పందిస్తారని, స్పందించాలని ఒక బాధ్యత గల వకీలుగా, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. చివరికి దడిదారి తీస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎవరు చర్య తీసుకోకపోతే ఇక తప్పదేమో, మీరు ఇద్దరో ఇయ్యరో నాకు తెలియదు కానీ రేపో మాపో ఇద్దరని చెప్పే దళిత బంధు రెండో విడతలో కూడా మళ్ళీ 3 లక్షలు ఇస్తేనే వస్తుందేమో, 5 లక్షలు ఇస్తేనే వస్తుందేమో అని అమాయకులైనటువంటి ప్రజలు మరొకసారి దగాకి మోసానికి గురి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వెంటనే, మీరే ముఖ్యమంత్రి గారు కాబట్టి మీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారని మీరే అడ్మిట్ అవుతున్నారు కాబట్టి, ఒకటి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి ఉత్తరమైన రాయండి, లేదా ఏసీబీ డీజీ గారు మీ కిందనే పనిచేస్తారు కాబట్టి ఏసీబీ డీజీ గారు నా ఆ చిట్టా పంపుండ్రి, ఈ రెండు జరగకపోతే ఏసీబీ డీజీ గారన్న సుమోటోగా కేసు నమోదు చేసి ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల్ని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు 27వ తారీఖు కదా వాళ్ళ ప్లీనరీలు అయిపోయినాక పిలుస్తామన్నారు. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేర్ కాల్. వాళ్ళు విలువపోతే సోమవారం తర్వాత మేమే పోవాలా, నోటీస్ ఇవ్వాలా, ఏ రకంగా చేయాలనేది ఆలోచిస్తాను. నేను అందుకనే చెప్పిన యదా రాజా తదా ప్రజా, రాజు వద్దన్న తర్వాత ఇక కింద వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? నేను అదే అడుగుతా ఉన్నా, ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డకు ఒక న్యాయం ఎందుకు? ఎవరో ఇచ్చారు కదా కంప్లైంట్, ఎమ్మెల్యేలు ఇవ్వలేదు కదా, ఎవరో కొంతమంది రైతు బిడ్డలు ఇచ్చిర్రు అని చెప్పి రాత్రి రాత్రి ఎఫ్ఐఆర్ చేసిర్రు, రాత్రి రాత్రి ఆగమాగం చేసిర్రు. ఇక నేను సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని, మీ ఊర్పాకు ఊరు ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఈ మాత్రం కూడా విలువ లేదంటే మీరు ప్రభుత్వాన్ని ఎటువైపు నడపదలుచుకోరు అనేది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే వారి పర్మిషన్ తోటే ఒకవేళ అవినీతి అనేది కంటిన్యూ చేయదలుచుకుంటే తెలంగాణ సమాజం మీద ఆలోచించుకోవాలి. దళిత బంధులో కూడా లంచం తీసుకుంటే నేను ఉపేక్షిస్తానంటే నా మానస పుత్రిక, అసలు నేను దళిత బంధు ఎందుకు పెడుతున్నా? డౌన్ ట్రేడర్లో ఉన్నటువంటి పబ్లిక్ని అందరిని అప్లిఫ్ట్ చేస్తా అన్నావు. నువ్వు అంత గొప్పగా చెప్పి హుజురాబాద్లో గంట స్పీచ్ ఇచ్చి దళిత బంధుని అంత గొప్పగా అభివర్ణించిన దళిత బంధుల్నే మీ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారంటే సారు ఇక దేన్ని వదిలిపెడతారు చూడురి. అందుకని ఒకసారి ముఖ్యమంత్రి గారు నిన్న మీరు మాట్లాడినటువంటి మాటల్ని తిరిగి పునరావలోకనం చేసుకోండి, మీ ముందున్నటువంటి ఏజెన్సీస్ని ఇన్వోక్ చేయండి, తప్పు చేసింది తనయుడా తనయా అని చూడకుండా శిక్షించండి, లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని శిక్షిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు తెలియజేయదలుచుకున్నాను. ఆయన ఒక ఆయన ఉంటాడు పైసల మంత్రి అని మా పక్కకు, ఇంకో పక్క నియోజకవర్గం ఉంటుంది ఆయన. ఆయన మాట్లాడతాడు కేంద్రం ఏమైనా ఇస్తుందేమో అడిగిపోయి బీజేపీ వాళ్ళని పోయి తీసుకురమ్మాను, మేము 10,000 ఇస్తాం కిషన్ రెడ్డి నువ్వు 10,000 ఇవ్వను, ఇది వీళ్ళ మాటలు. అంటే ఏంది హరీష్ రావు గారు, ఇది ఆయన గెట్టు పంచాయతా? నువ్వు యాడికెళ్ళి తోటపల్లికెళ్ళి తెచ్చిస్తున్నావు 10,000, యాడికెళ్ళి లేకపోతే కేసీఆర్ గారు ఏమైనా ఫామ్ హౌస్ పైసలు పంపిస్తురా? వీళ్ళట 10,000 ఇస్తురట, కేంద్రం కూడా 10,000 ఇవ్వాలంట, యాడికెళ్ళి ఇస్తున్నావు నువ్వు? ముఖ్యమంత్రి గారు పోయినసారి ఏప్రిల్ మార్చి మధ్యలో జరిగినటువంటి వడగండ్లకి మహబూబాబాద్ ఖమ్మం గట్టుగట్టు పోయొచ్చి ఒక జీవో ఇచ్చిండు, దాంట్లోనే ఎన్డీఆర్ఎఫ్ నిధులన్నీ ఎస్డిఆర్ఎఫ్ నిధులన్నీ ఆ జీవోలో ఉన్నాయి. దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల కోసం ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గవిచ్చే ఇది లేదు కానీ మళ్ళీ పోయి కిషన్ రెడ్డి గారు 10,000 తెస్తారా, బీజేపీ వాళ్ళు 10,000 తెస్తారా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు హరీష్ రావు వచ్చి. అంటే ఎంతసేపు రాజకీయం, ఇందాక అన్న అడిగినట్టు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, మళ్ళీ జనాలకు డబ్బులు ఎట్లా ఇవ్వాలి, ఏ స్కీమ్ తీసుకురావాలి, ఎట్లా అనౌన్స్ చేయాలి, ఎట్లా మూడోసారి అధికారాన్ని పొందాలి, ఇప్పుడు దళిత బంధులు కూడా కమిషన్లు తీసుకుంటూ మళ్ళీ అధికారం కోసం ఓట్ల కోసం ఎట్లా రావాలనేటువంటి ఆత్మ పరిశీలన లేదు కానీ నవ్విపోదురుగాక నాకేంది, మళ్ళీ పైసలు వంచాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, ఇంతకు మించి వేరే ఆలోచన లేదు. ఇది దురదృష్టకరం. అట్లీస్ట్ 30వ తారీఖు రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టిన సచివాలయం ప్రారంభమైన తర్వాతనైనా సచివుల ఆలోచన విధానంలో, సచివుల మాట తీరులో, సచివుల పనితీరు లోపల మార్పు రావాలని, తెలంగాణకి ఇంకొక 6 నెలలన్నా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం.